నర్సాపురం సబ్ కలెక్టర్ శ్రీ కెఎస్ విశ్వనాథన్ మంగళవారం తన ఛాంబర్ లో కోవిడ్ పై తీసుకున్న చర్యలు వివరించడం జరిగింది. నర్సాపూర్ డివిజన్ లో టోటల్ హాస్పిటల్స్ గవర్నమెంట్ సిహెచ్సి పాలకోల్ సిహెచ్సి భీమవరం తో పాటు మనకి 9 హాస్పిటల్స్ ఫంక్షనింగ్ ఇప్పుడు వరకు ఉన్నాయి. సో దాంట్లో ప్రైవేట్ ఒక 7 గవర్నమెంట్ ఒక 2. ఇది కాకుండా ఇంకొక 2 హాస్పిటల్స్ ఇంకా ఒక 2-3 ఇయర్స్ లో ఫంక్షనింగ్ లో వచ్చేస్తుంది. వీ విల్ గెట్ అనదర్ అడిషనల్ 6 ఆక్సిజన్ బెడ్స్ దాంట్లో. సో ఇప్పటి వరకు మనకి టోటల్ లెక్క చూస్తే ఐసీయూ బెడ్స్ నాకు 93, 169 ఆక్సిజన్ బెడ్స్, నార్మల్ బెడ్స్ 117. సో ఇది కాకుండా ఒక 6 ఆక్సిజన్ బెడ్స్ ఇప్పుడు వస్తాయి. సో ఇది అన్నీ కలిపితే వీ హ్యావ్ అరౌండ్ 385 బెడ్స్. బట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మనకి జస్ట్ ఇనఫ్గా ఉంది. సో కొంతమందిని డిశ్చార్జ్ చేస్తున్నాం, వెంటనే వీఆర్ టేకింగ్ పీపుల్ ఇన్. సో నాకు ఒక ఇది నేను పబ్లిక్తో ఏం చెప్పాలనేది, కొంచెం ప్యానిక్ చేయకండి. మనకి చాలామంది ప్యానిక్ అవుతున్నారు. కొంచెం మీరు కొంచెం బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇది అన్నీ చేస్తే కూడా కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ వీ విల్ బీ ఏబుల్ టు మేనేజ్. బికాజ్ ఇప్పుడు చాలా కేసెస్, సీరియస్ కేసెస్ 40, 45, 50 సాచ్యురేషన్ ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. సో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ, హూఎవర్ ఇస్ ఇన్ డయర్ నీడ్. లేకపోతే కొంచెం బ్రీదింగ్ ఇష్యూస్ ఉంది, 90 సాచ్యురేషన్, 94, 93 సాచ్యురేషన్ ఉన్న వాళ్ళని మేము CCC పంపుతున్నాం. ట్రయేజింగ్ హాస్పిటల్లోవే జరుగుతుంది. వాళ్ళని ఏ కేటగిరీ కింద మనం, వాళ్ళు ఇంటెన్సిటీ ఏ కేటగిరీని చూసి ఐదర్ వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో పంపడం జరుగుతుంది, లేకపోతే CCC పంపించి అక్కడే అక్కడ ఉన్న డాక్టర్స్ చూసి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళని హాస్పిటల్కి పంపుతారు. సో ఐ రిక్వెస్ట్ పబ్లిక్ ఆల్సో కొంచెం ప్యానిక్ చేయకండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే వీ విల్ ఎన్షూర్ 1 బెడ్ ఇస్ అవైలబుల్. బట్ సాచ్యురేషన్ బాగుందంటే మీరు CCC ఆర్ హోమ్ ఐసోలేషన్లో ప్రిఫర్ చేయాలి. మనం ఫీవర్ సర్వే కూడా చేయడం జరిగింది. ఫీవర్ సర్వేలో వీ హ్యావ్ గాట్ అరౌండ్ 1467 సిమ్టమాటిక్ కేసెస్. వాళ్ళందరికీ టెస్ట్ కూడా చేసేసాం. దాంట్లో వచ్చిన పాజిటివ్స్లో హోమ్ ఐసోలేషన్ ఆర్ మనం షిఫ్ట్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది నాట్ జస్ట్ దిస్, ఇది కాకుండా మనకి ప్రతిరోజు అది ఒక డ్రైవ్ కింద చేసి వెస్ట్ గోదావరి ఫస్ట్ చేసింది. ఇది కాకుండా ప్రతిరోజు నాకు ఒక్కొక్క కమిషనర్, ఎంపీడీఓ, తహసీల్దార్ నుంచి వీఆర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ సిమ్టమాటిక్ పర్సన్స్. ఇది ఎట్లా అంటే మన ఫార్మసీ ద్వారా ఎవరెవరు అట్లాంటి మెడిసిన్స్ తీసుకుంటున్నారు, దెన్ ఇన్ సిటీ స్కాన్ సెంటర్స్, ఇన్ ప్రైవేట్ క్లినిక్స్, ఇవన్నీ మేము కొలెక్ట్ చేసి ఎవరెవరు సిమ్టమాటిక్గా ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి టెస్ట్ చేసి ఐసోలేట్ చేయడం కూడా జరుగుతుంది.